కుంభరాశి వారికి ఆగస్ట్ నెల 2022 సంవత్సరానికి గాను కుంభరాశి వారికి మాస రాశ ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి నేను చెప్తున్నాను. ఈ కుంభరాశి వారికి మనకి ఆదాయం 5 వ్యయం 2 గా ఉందండి. అంటే మీకు రాబడి చాలా ఎక్కువగా ఉంది, తర్వాత మీకు వచ్చేటటువంటి ఇన్కమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఖర్చులు చాలా తక్కువగా ఉన్నాయి, కష్టాల కంటే సుఖాలు ఎక్కువగా ఉన్నాయి, లాభాలు ఎక్కువగా ఉన్నాయి ఇది. ఆ తర్వాత రాజ్యపూజ్యం 5, అవమానం 4గా ఉన్నాయి. అంటే రాజ్యపూజ్యము మిమ్మల్ని గౌరవించేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఎక్కువైపోతారు మీకు కుంభరాశి వారికి. మరి కుంభరాశి అన్ని రాసుల్లోకెల్లా ది బెస్ట్ రాశి అని నేను ఎప్పటికప్పుడు చెప్తున్నాను, దానికి రీజన్ కూడా ఇచ్చాను. అందుకే ధనకారకుడు లాభకారకుడైనటువంటి గురుడు ఒక్కడే అవ్వడం అద్భుతమైనటువంటి రాశిది. కానీ కుంభరాశి వాళ్ళు మాత్రము ఈ యొక్క ఆగస్ట్ నెలలో లవ్ అఫేర్స్లో పడిపోతారనమాట. ఇప్పుడు నాగేంద్ర శర్మ అని చెప్పేసి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, అతనికి కుంభరాశి వాడు. వాడికి నేను చెప్పాను అతనికి, ఏమని నాయన మరి కుంభరాశి బ్రహ్మాండంగా ఉంది, పురోహిత వృత్తి నుంచి నీకు శుక్రుడు బాగున్నాడు కాబట్టి మరి నువ్వు త్వరలో సినీ ఫీల్డ్లోకి వెళ్ళిపోతావు, నువ్వు ఎప్పుడో మనం 15 సంవత్సరాల క్రితం చెప్తాం. 15 సంవత్సరాల క్రితం చెప్తే అతను నిజంగానే అలాగే ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్ అయిపోయాడు, మరి బ్రహ్మాండంగా కోట్ల కోట్ల రూపాయలు సంపాదించేశాడు, 4 కార్లు 5-6 బిల్డింగ్లు సంపాదించేశాడు, మరి పొలాలు కొనేశాడు, యూట్యూబ్లో కూడా అతని పాటలు సినిమాలు అవన్నీ తీసేస్తున్నాడు. కాకపోతే ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల ఏమవుతుందంటే అండి, ఈ వీళ్ళు ఆడవాళ్ళ గొడవల్లో కిరుక్కుపోతారన్నమాట. అది ఖచ్చితంగా అంటే ఒక ఫూలిష్ కామెంట్ చేశాడు ఒక ఫూలిష్ ఫెలో, ఏమని కుటుంబ చరిత్రలు చెప్తున్నారండి మీరు, జాతకం చెప్తున్నారా, బ్లాడీ ఫూల్, నేను చెప్పేది విను, ఐఎమ్ ఏ ప్రొఫెసర్, నేను ఇచ్చేటటువంటిది గ్లేరింగ్ ఎగ్జాంపుల్స్తో ఇవ్వాలా, అప్పుడే మైండ్లో కూర్చుంటుంది, నాకు తెలుసు పాఠాలు ఎలా చెప్పాలా, అందువలన నువ్వు నేర్చుకో ఫస్ట్, అంతేగాని డోంట్ ట్రై టు బికమ్ ఏ టీచర్, నువ్వు టీచర్ కాదు నువ్వు స్టూడెంట్ వినుమ్మో, నువ్వు సరిగ్గా చదివిండుంటే ఇలాంటి కామెంట్లు పెట్టకూడదు, ఇలాంటి ప్రొఫెసర్స్కి సలహాలు ఇవ్వకూడదని నీ టీచర్ నీకు చెప్పి ఉండేవారు. సో ఈ యొక్క ఈ కుంభరాశి వారికి ఎలా ఉందండి, ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉందండి అంటే, గ్రహస్థితి 12వ ఇంట్లో జూలై 12న నుంచి మరి శని వక్రించున్నాడు. దానివల్ల ఏమవుతుందండి, కుంభరాశి వారికి మోసాలు మాయలు చేస్తూ ఉంటారనమాట. ఒక చిన్న ఈజీగా అయ్యేటటువంటి పనిని మీరు ఏం చేస్తూ ఉంటారు, మీరు కొంచెం మెస్మరైజ్ చేసి పనులు చేస్తారు. అంటే మీరు ప్రత్యేకించి మీరేం మోసాలు చేయాలని చేయరు, ఆటోమేటిక్గా చేస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత గ్రహ ప్రభావం వల్ల అదే విధంగా మీకు ధనకారకుడు ధన విషయంలో మాత్రం ఏదో రకంగా మీకు వచ్చేస్తాయి, డబ్బులు వచ్చేస్తాయి. అయితే ఏలినాటి శని ప్రభావం వలన ఏమవుతుందంటే, మీకు ఏలినాటి శని మీకు టెన్షన్స్ తీసుకొస్తారు, మీ పై అధికారులు మీపైన ఒత్తిడి చేస్తూ మిమ్మల్ని మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించడము తర్వాత అనుచితంగా ప్రవర్తించడము జరుగుతాయన్నమాట. అయితే అయినా అవన్నీ పట్టించుకోకూడదు మీరు ఏలినాటి శని ప్రభావంలో. మరి శనీశ్వరుడు బ్రహ్మదేవుణ్ణి, ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుని, అలాగే శివుణ్ణి కూడా వేధించాడు. మరి ఆ తర్వాత మీకు ఉద్యోగంలో విషయం దగ్గరికి వచ్చేసరికి ఎకనామిక్ ఫ్రంట్లో ఈ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్లో చేస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క ఉద్యోగాలు స్థిరంగా ఉంటాయి, వాళ్ళ యొక్క జీతాలు మంచిగా పెరుగుతాయి, తర్వాత టీఏలు డిఏలు బాగా పెరుగుతాయి, ఆ తర్వాత ఈ యొక్క అరియర్స్ ఏవైతే బాకీలు ఉన్నాయో ఆ బాకీలన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట. ఆ తర్వాత మీకు ఈ ప్రైవేట్ ఉద్యోగాలు వాళ్ళకి చేసేటటువంటి వాళ్ళకి జీతాలు పెరుగుతాయి. ఈ ఏలినాటి శని ప్రభావం వలన ఎంత వచ్చినా ఏడుస్తూ ఉన్నట్టే ఉంటుందన్నమాట పరిస్థితి. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళని మనం తీసుకుంటే, ఈ కుంభరాశిలో కొన్ని నక్షత్రాలు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఉన్నారు, 3-4 పాదాల వాళ్ళు, వాళ్ళకి మరి యాక్సిడెంట్స్ నుంచి కృత్రిమంగా తప్పించుకుంటారు. ఇక శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమిటంటే వాళ్ళ పరిస్థితి యాక్సిడెంట్స్ స్వల్పంగా అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు శని యొక్క జపాన్ని మీరు చేయించుకున్నప్పుడు మీకు యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకుంటారు. అంటే జపాలంటే ఫ్రీగా మీరు చేసుకోవాలి, అంతేగాని డబ్బులు ఇచ్చి 60,000, 30,000, 40,000 ఇచ్చి మన పని అయిపోయిందిలే అని మీరు వాళ్ళేమో పూజారులేమో ఇంకా మేమే దేవుళ్ళు అన్నట్టు ఉన్నారు. సంప్రదాయబద్ధంగా సామతాయబద్ధంగా చేసేటటువంటి వాళ్ళు వంశపారంపర్యంగా చేసేవాళ్ళు అత్యంత వినయంగా యాజమాన్యుల యొక్క తృప్తి కోసం జపం కరెక్ట్గా చేస్తారు, మిగతా వాళ్ళంతా బిల్డప్లే.
లేకపోతే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళు ఉన్నారు. ఈ నక్షత్ర జాతకులకి మంచిగా ఉంటుందన్నమాట. వీళ్ళు చక్కగా విదేశాలకి వీళ్ళు వెళతారు. అదేవిధంగా మీకు సంతానం లేనటువంటి వాళ్ళ పరిస్థితి తీసుకున్నప్పుడు ఏలినాటి శని ప్రభావం కాబట్టి సంతానం మరి కలుగుతుంది వీళ్ళకి. అలాగే వివాహం కూడా మీకు కలుగుతుంది. కాకపోతే అధిక మొత్తంలో మనము డౌరీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కట్నాలు మరి ఇవన్నీ కట్నాల కోసం అసలు మీరు అంగీకరించకూడదు. మీరు కట్నాలు మీరు ఇవ్వకూడదు, మీరు తీసుకోకూడదు కూడా. చట్టం ఉంది మనకి. మనము స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్లే ఒక్కసారి ఒక్క పోలీస్ ఆఫీసర్ సరిగ్గా ఐపీఎస్లు అందరూ కరెక్ట్గా పనిచేయడం ప్రారంభిస్తే మీరంతా కట్నాల బంద్. వాళ్ళు ఏంటంటే చూసి చూడనట్టు ఫోన్లే ప్రజల్లో మార్పు వస్తుంది కదా అని ఊరుకుంటున్నారు. అందువల్ల కట్నాలు ఎక్కువగా పీడించకండి. అవి నెక్స్ట్ జన్మలో కూడా మిమ్మల్ని పీడిస్తాయి, ఆడపిల్లల్ని పీడించినట్లయితే. లేకపోతే ఈ యొక్క విద్యార్థుల దగ్గరికి వద్దాం. విద్యార్థులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? వీళ్ళ యొక్క చదువు బ్రహ్మాండంగా ఉంటుంది. కుంభరాశి స్టూడెంట్సు మన నిద్ర ఎక్కువ పోతారు, బద్ధకం ఎక్కువ ఉంటుంది. ఏమిటరా మేము ఇలా తయారైపోయినంతముందు చాలా క్రమశిక్షణగా ఉన్నామనుకుంటారు. వ్యాపారస్తులు మాత్రం తెగ తిరిగేస్తూ ఉంటారు. విదేశాల్లో వ్యాపారాలు చేయాలనుకునేటటువంటి వాళ్ళు, విదేశాల్లో విద్య కావాలనుకునేటటువంటి వాళ్ళు విదేశాల్లో విశ్వవిద్యాలయాల్లో సీట్లు వస్తాయి. కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది ఏనాటి సరే ప్రభావం వలన. కాబట్టి ఈ యొక్క రైతుల దగ్గరకు వద్దాం. రైతులు వాళ్ళ వ్యవసాయం వాళ్ళ రైతుల పరిస్థితి బాగానే ఉంది. వాళ్ళకి మంచిగా అప్పులు అధిక శ్రమతో ఎక్కువ కష్టపడితేనే కానీ మీకు కూడా అప్పులు రాలేదు. మరి బ్యాంకులో రుణాలు ఇవన్నీ కూడా మీరు తీసుకున్నారు, ఇవన్నీ కూడా నెమ్మదిగా మీరు తీర్చుకుంటారు. మీరు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు ఉంటారు కుంభరాశి వాళ్ళు ఇతరులకి, అటువంటి వాళ్ళు మీరు అప్పులన్నీ కూడా మీరు తీర్చేస్తారన్నమాట. అలాగే మీకు అప్పులు తిరిగి ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మీకు తిరిగి ఇచ్చేస్తారన్నమాట. అయితే కొంచెం శ్రమతో మీరు ఓపికగా మీరు తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే విజ్ఞతతో మీరు ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది కుంభరాశి వాళ్ళు. కుంభరాశి వాళ్ళకి ఏంటంటే జనరల్గా దర్ వెరీ ఇంటెలిజెంట్, కానీ ఈ యొక్క రాహు ప్రభావం వలన మీకు స్టాండర్డ్ ఆఫ్ మైండ్ ఉండదన్నమాట. అప్పుడు ఒక పని పట్టుకున్నప్పుడు, ఒక లక్ష్యం పట్టుకున్నప్పుడు ఆ లక్ష్యం దిశగా వెళ్ళాలి మీరు. ఆ తర్వాత మీకు టెక్నికల్ నోహౌ తెలుసుకోవాలా, దాని ప్రకారము మీరు ముందుకెళ్ళినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది. అంతేగాని మనం ఒక పనిని మొదలుపెట్టి మళ్ళీ తర్వాత వదిలేయడము, మళ్ళీ వేరే వేరే వాళ్ళని ఆశ్రయించడము ఇలాంటివి చేయడం వల్ల మీకు ఒరిజినల్గా హెల్ప్ చేసేటటువంటి వాళ్ళు దూరం అయిపోతారు మీకు. అందువల్ల ఓర్పు చాలా అవసరం వీళ్ళకి. ఎవరికైతే ఇల్లు లేవు అనుకుంటున్నారో, మరి కుంభరాశి వాళ్ళు ఆల్రెడీ ఇల్లులు కట్టిన వాళ్ళు అప్పుల్లో ఉన్నాము అప్పుల్లో ఉన్నాము అని చెప్తూ ఉంటారు. మరి వాళ్ళు అప్పులు అనేటటువంటివి తీరిపోతాయి. మరి మీ పిల్లలకి చక్కగా ఉద్యోగాలులో స్థిరపడ్డారు. తర్వాత ఇక కష్టాలు ఏం లేవు ఈ కుంభరాశి వాళ్ళకి. కాకపోతే ఏంటంటే ఈ వ్యూవర్స్లో, అయ్యా మరి మేము మీరు బాగుందని చెప్తున్నారండి, మరి మాకు బాగాలేదండి అంటే కష్టపడాలి అయ్యా, కష్టపడాలా? చిన్నప్పుడు మీ అమ్మ మీ నాన్న చెప్పినప్పుడు పుస్తకాలు తీసి చదవలేదు సరిగ్గా, వాళ్ళకే ఎదురు సమాధానాలు చెప్తారు. పెద్ద అయిన తర్వాత మాస్టర్లు మేము చెప్తే వినలేదు. ఇప్పుడు మీ యజమానులు పని ఇచ్చి సరిగ్గా చేయండి అంటే వాళ్ళని ఎదిరించి పడేస్తారు. ఇప్పుడు ఎక్కడ వస్తాయి మీకు డబ్బులు చెప్పు. అందువలన చక్కగా తెలుసుకోవాలి. ఇవి తెలుసుకొని చక్కగా మనం వాళ్ళ అవతల వాడి కస్టమర్కి కావాల్సిన విధంగా అనుగుణంగా మనం చేసి గురువుల పట్ల గురువులు బ్లెస్సింగ్స్ తీసుకోవాలి మీరు. అంతేగాని గురువుల చేత చెప్పించేసుకుంటారు మీరు. గురువు ఒక్క షాప్ ఒక్కడే చెప్పించాడనుకోవాడు గురువు ఇక లైఫ్లో మళ్ళీ పైకి రాలేరన్నమాట. ఒక్క నిమిషం పట్టదు చెప్పించడం. గురువు అంటే ఎవరనుకుంటున్నావు? బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము, దత్తాత్రేయ స్వరూపము. గురువులో వీడు మనిషే కదా అన్న భావనతో చూసిన, మంత్రాలు ఇవి అక్షరాలే కదా అన్న భావనతో చూసిన, విగ్రహంలో దేవుడు దేవుడు అంటే విగ్రహమే కదా, ఇది రాయే కదా అనే విగ్రహంలో రాయి భావనతో చూసిన నువ్వు శాపగ్రస్తుడు అయిపోయావు. అందువల్ల జ్యోతిష్యం మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు కొంతమంది వెకిలిగాళ్ళు. వాళ్ళకి ఆయుర్దాయం మూడితే వాళ్ళు ఏం చేస్తారు, డాక్టర్ని తో విరోధం పెట్టుకుంటారు. అదృష్టహీనులైపోయి ఇంకా భ్రష్టులైపోయే వాళ్ళు అనుకునే వాళ్ళు ఈ జ్యోతిష్కున్నాన్ని జ్యోతిష్యాన్ని మీరు వెటకారాలాడతారన్నమాట. ఇది సత్యం. ఇది మరి దేవి ఉపాసకుడిగా నేను చెప్తున్నాను. తర్వాత ఈ యొక్క ఇక మీ మనిషికి కావాల్సింది ఏముందయ్యా, డబ్బు. డబ్బు బాగుంది కుంభరాశి వాళ్ళకి, బాగానే సంపాదిస్తారు వృత్తి. ఇకపోతే ఆడవాళ్ళ పాపం
వీళ్ళని వీళ్ళకి మనశ్శాంతి లేదు. ఇంట్లో పనిచేస్తున్నారు, బయట పనిచేస్తున్నారు, బయట ఉద్యోగాలు చేస్తున్నారు, మాకు మనశ్శాంతి లేదండి, మా భర్తలు మమ్మల్ని గౌరవించట్లేదండి, లేకపోతే మా యొక్క ఇంట్లో వాళ్ళు మా అత్తగారులు ఆడబడుచులకు వండి పెట్టలేకపోతున్నామండి, మేము వీళ్ళకి చేయలేకపోతున్నామండి అని అంటే వాళ్ళు, అది మీ బాధ్యతమ్మా, మీరు చేయాలా, అలాగే వాళ్ళు కూడా మీ మీద రుబాబు చేయకూడదు, మరి భర్తలు కూడా ఏం చేస్తారు, పక్షపాతదారులతో అత్తగారులతో ఒకలాగా పుట్టింటోళ్ళతో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళతో ఒకలాగా ప్రవర్తించకూడదు, అంతా సమాన దృష్టితో ఉన్నప్పుడు మీకు గొడవలు రావు. లేకపోతే ఈ యొక్క కుంభరాశి వారి భార్యాభర్తల మధ్య పోరాటాలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి, కానీ విడిపోరన్నమాట. ఇతరులని పిచ్చివాళ్ళని చేస్తారు మధ్యలో వచ్చినటువంటి పెద్ద మనుషులను, అంత మేధావులు కుంభరాశి వారి. ఇకపోతే ఈ యొక్క ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అండి అని అంటే మరి కొంతకాలం ఆగాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ యొక్క జాబ్స్ అండి, మాకు ఈ మేము టెంపరీగా చేస్తున్నామండి, మరి మా పరిస్థితి ఏంటండి అంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఉందినైనా, మిమ్మల్ని పర్మనెంట్ చేయడానికి, పర్మనెంట్ చేసేది మరి ఆఫీసర్స్ చేతిలో ఉండదునైనా, మరి జీవోలు గీవోలు రావాలా, అలాగే భగవంతుడి ఆదేశాలు ఇస్తేనే మీ అదృష్టం బాగుండి మా అదృష్ట దేవత మీకు ఇచ్చేస్తే ఈ ఆఫీసర్లకి వీళ్ళకి ప్రభుత్వ మినిస్టర్లకి క్యాబినెట్కి మీకు జీవోలు పాస్ చేయాలని ఉంటుందన్నమాట. లేకపోతే మీరు అంతకాలం పెండింగ్లో ఉంటారు. ఇకపోతే ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కుంభరాశి వాళ్ళకి చక్కగా ఈ శుక్రుడు, మరి పరిస్థితి బాగుండలేదు కాబట్టి మీకు శుక్రుడికి బొబ్బర్ల దానం చేయండి, శుక్రజపం చేయండి, శుక్రుడి కోసం మీరు పూజలు చేయండి, మహాలక్ష్మి అమ్మవారిని కుంకుమార్చన చేయండి, ఆ తర్వాత మీరు జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. మా ఇంటి దగ్గర ఎక్కడ ఉంటుందండి బాబు జమ్మి చెట్టు అంటూ, ఇప్పుడు చెట్లు అన్నీ అవైలబుల్, ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటున్నారు చాలామంది. పూజల పునస్కారాలు చాలా ఎక్కువైపోయినాయి అన్నమాట, అందులో కంటెంట్ ఎసెన్స్ తీసుకోవట్లేదు. పూజలు చేయమన్నారని మాకు తిరుక్కావల్లూరు వేణుగోపాల్ అని ఒక పూజారి ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడంటే మొత్తం గణపతి ఆరాధన చేస్తుంటే పసుపు కుంకుమ పువ్వులు తెలంగాణలో వినాయక చవితికి ఏదో వేసేయడమేనంట. వాళ్ళ తమ్ముడు తిరుక్కావల్లూరు శ్రీకాంత్ అని ఉన్నాడు, పాపం ఆయన వెళితే ఏమిటయ్యా మీ అన్నయ్య పసుపు కుంకుమ పూలు వేయిస్తున్నాడు మొత్తం, నువ్వు అసలు వేయించట్లేదంటే ఇతను పాపం పద్ధతిలో చేయిస్తుంటే ఇతన్ని అన్నారు. అంటే పూజ అంటే పసుపు కుంకుమాలు వేసేయడానికి కాదు, చక్కగా మనం ఎసెన్స్ పూజ అంటే ఏంటి, పేద ప్రజలకి సేవ చేయడం, అవసరాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం, మనం వర్క్ని వర్క్మ్యాన్షిప్ని దేవుడిగా అనుకోవడం, డిసిప్లిన్గా ఉండడం, ఇతరులని గౌరవించడం, తర్వాత టీచర్ చెప్పేది వినడం. గురువు ఎప్పుడు ఉంటాడు, టీచర్ ఎప్పుడు, నువ్వు స్కూల్లో నుంచి కాలేజీ నుంచి బయటకు వచ్చేస్తే టీచర్ బయటకు వెళ్ళిపోయాడని అనుకోకూడదు, టీచర్ ఎప్పుడు ప్రతి లైఫ్లో ప్రతి చోట తారసపడతాడు. ఆ టీచర్ని మీరు ఎదిరిస్తే ఏమవుతుంది చెప్పండి, గురువుల్ని విల్ బి కర్సెడ్, శపించబడతారు, పక్షవాతానికి గురి కాబడతారు. సో అందువల్ల మంచిగా చేసుకోండి రెమెడీస్, జమ్మి చెట్టు చెట్టు ప్రదక్షిణాలు చేయండి. శ్రీ కనకదుర్గా దేవతానుగ్రహ సిద్ధిరస్తు.